బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేయబోతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన సీఎం కార్యాలయానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయడానికి అవకాశం లేదు. 6 నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు ఆయన రాజీనామా చేయలేదు. భారతదేశ చరిత్రలోనే జైల్లో ఉన్న తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళినా, జైలుకు వెళ్లే ముందు రాజీనామాలు చేసే వాళ్ళంతా జైలుకు వెళ్ళారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం జైలులో ఉన్న తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు కోర్టులో బెయిల్ రావడంతో ఆయన విడుదలయ్యారు. 10 లక్షల పూచీకత్తుతో, 2 షూరిటీతో ఆయన విడుదలయ్యారు. కానీ కొన్ని షరతులు విధించింది కోర్టు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళకూడదని, ముఖ్య ఫైళ్లపై సంతకాలు చేయకూడదని. సో జైలుకి ముఖ్యమంత్రిగానే వెళ్ళారు. కానీ జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత మాత్రం ఆయన తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కోర్టు ఆదేశాలతో. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారో అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ దాని గురించి స్పష్టతనిచ్చారు. 2 రోజుల్లో తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండను అని ప్రతిజ్ఞ చేశారు. మరి ఈ కేసు నిజానికి ఈడీ సిబిఐ కేసు ఎప్పటికీ తేలుతుంది, ఎప్పటికీ ట్రయల్ పూర్తవుతుంది, అంటే ఆయన ఇప్పట్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతుంది. వన్స్ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే కోర్టులో ఈడీ సిబిఐ కేసుల్లో ట్రయల్ కంప్లీట్ అయి ఆ కేసుల్లో జడ్జిమెంట్ రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఎప్పట్లో పూర్తవుతుంది అనే ఉత్కంఠ కూడా కనిపిస్తూ ఉంది. నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండను అని ప్రతిజ్ఞ చేశారు అరవింద్ కేజ్రీవాల్. కొత్త సీఎం ఎంపిక కోసం త్వరలో పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్తున్నారు. పార్టీ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక ఎన్నుకుంటారు అని చెప్తున్నారు. ప్రధాని మోదీ బర్త్డే రోజే నా రాజీనామా అంటూ కేజ్రీవాల్ చెప్పారు. 17వ తారీఖున కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆప్లో చీలికలు తెచ్చి అధికారంలోకి రావాలి అనేదే బీజేపీ ప్లాన్ అంటూ కేజ్రీవాల్ మాట్లాడారు. ఆపును ముక్కలు చేయటానికి నన్ను జైలుకు పంపారు అంటూ కేజ్రీవాల్ మాట్లాడారు. కానీ బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయారు అంటూ కేజ్రీవాల్ మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయన జైలుకు వెళ్ళారు. జైల్లో కూడా ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు. జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే విషయం గురించి ఆయన మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. तो केस यह भी लंबा चलेगा. आज कोर्ट जितना कर सकता था कोर्ट ने हमारे पक्ष में निर्णय लिया है, हमें बेल दे दी. उन्होंने ऐसे कानून में जिसमें बेल मिलनी नामुमकिन होती है, उन्होंने बेल दे दी. आज मैं आपकी अदालत में आया हूं, जनता की अदालत में आया हूं, आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनहगार है? दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं. और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे. मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठ. तो केस यह भी लंबा चलेगा. आज कोर्ट जितना कर सकता था कोर्ट ने हमारे पक्ष में निर्णय लिया है, हमें बेल दे दी. उन्होंने ऐसे कानून में जिसमें बेल मिलनी